అంత కసి ఉన్నది. అది సలీం అన్న ఒక్కడి కసి కాదు, ఇది కొడంగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషి బిడ్డలో ఉన్న కసి. ఇది దొంగల చేతిలో మోసపోయిన కొడంగల్లు గడ్డ ఇవాళ సోయికొచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ బుడ్డర్ ఖాన్ గారిని అడగాల్సిన ప్రశ్న ఒకటే ఒకటి ఉన్నది. అడుగుదామా అడుగుదామా వద్దా అడుగుదామా వద్దా? అవే అమ్మ చేతులు కట్టుకొని నిలబడ్డరు వెనుక. అడగాలనా వద్దా? ఒరే నా కొడక, నువ్వు మా కేసీఆర్ గారిని మైకు దొరికితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ. ఇవాళ నేను మాట్లాడుతున్న కబర్దార్ రాసి పెట్టుకో, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గడ్డి వీకినవా? ఈడ కూర్చున్న ప్రజలందరూ సమాధానం చెప్పాలి. ఇవాళ బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? అందరు చేయెత్తి చెప్పాలి, బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? ఎవరు తెచ్చిండ్రు? మరి వాడు తెచ్చిన చెప్పుకుంటున్నట బయట. ఈయన కథ ఎట్లున్నదని అంటే, హాస్పిటల్లో ఒకడు కాలిరిగి మంచం మీద వండుకుంటే పోయి పక్కనున్న బెడ్ మీద ఒక కాన్పై వండుకుంటే, అయ్యా నా బిడ్డ ఎంత ముద్దుకుంది, నా బిడ్డ ఎంత ముద్దుకుంది అని మంది బిడ్డను ముద్దు అన్నట్టున్నది ఈ కథ. అరే తెచ్చింది మేము, చేసింది మేము, పైసలు ఇచ్చింది మేమైతే ఎవరికో ఉట్టిన బిడ్డను ముద్ద అన్నట్టు ఇలా నేను తెచ్చినని చెప్పుకోవడానికి సిగ్గు స్వరం లేదురా బద్మాస్ అని ఇలా కొడంగల్ గడ్డ నినదించాలి. నీకు ఓటేసిన పాపానికి, నీకు ఓటేసిన పాపానికి కొడంగల్ బిడ్డలకి ఏమొచ్చినాయంటే, ఓటేసిన మాకు శాపాలు, ఓటేసిన మాకు శాపాలు, ఒడ్డెక్కి చేస్తివి పాపాలు, నమ్మిన ప్రజలకు నామాలు, చీకట్లనే ఉన్నవి గ్రామాలు. రేవంత్ రెడ్డి గాని తొత్తెవడనంటే రాసుకోండి కొడుకులారా, ఇది నా మాట కాదు, కొడంగల్ బిడ్డల ప్రజలందరి మాట. ఓటేసిన మాకు శాపాలు, ఒడ్డెక్కి చేస్తివి పాపాలు, నమ్మిన ప్రజలకు నామాలు. మా బాల్సింగ్ అన్న ఈయనే ఉన్నాడు, సలీం అన్న ఈయనే ఉన్నాడు, వీళ్ళిద్దరు ఆయన వెనకాల తిరిగిన వాళ్ళే. వాళ్ళు చెప్తారు, బిడ్డ నీ కథ ఏంతో మొత్తం అంతా, నీ షిట్ ఏడు ఉన్నది, నీ పొట్టి ఎంత అడి ఉన్నదో. కొడుక నువ్వు ఎవడేమో దగ్గర వండినావో, మా దగ్గర లెక్క ఉన్నది. నీ జూప్లీ క్లబ్లో పొత్తలాడుకుంటా ఏమేం చేసినావు బిడ్డ, మా దగ్గర లెక్క ఉన్నది. కొడుక పట్టపగలు దొరికిన దొంగవు నువ్వు, నమ్మిన ప్రజలకు నామాలు, నమ్మిన బాల్సింగ్ అన్నకు నామాలు, నమ్మిన సలీం అన్నకు నామాలు, మీ నమ్మిన మనందరికీ నామాలు, చీకట్లనే ఉన్నవి గ్రామాలు. ఈయన మునగాడు చేసిన పని ఏంటంటే, పేపరు టీవీల గప్పాలు, పేపరు టీవీల గప్పాలు, కొడంగల్లుకు వెళితివి తిప్పాలు. ఒరే తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు, తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా ఓయ్ తీటా మాటల, ఓయ్ తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు, ఓయ్ తీటా మాటల రేవంతు, నీ అడ్రస్ ఇంకా కల్లంతు. ఇక వచ్చింది రా మా వంతు, వచ్చిందా లేదా? ఫోటోలు వీడియోలు సక్క తీసేటోళ్ళు తీసేయ్రి, సక్క తీయర్రి ఫోటో వీడియో, ఇది వాన్ వాట్సాప్కే పోవాలి. ఇక వచ్చింది రా మా వంతు, తేల్చేస్తాము రన్నీ తంతు, తీటా మాటల రేవంతు, ఈ అక్కడంతు తీటా మాటల మాటంతు, ఇక తెలిసేస్తామురా నీ తంతు, సీతా మాటల రేవంతు. నా
అక్క చెల్లెలందరూ చేతులు సప్పట్లు కొడితే గజ్జున గల్లలు గాజులన్నీ గల్లు అంటున్నాయి. ఇవాళ అవ్వతాతలు చెప్పాలి ఆసరాపించని ఇస్తున్నది ఎవరు? కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నది ఎవరు? మన చిన్నపిల్లలకు సన్న బియ్యం పెడుతున్నది ఎవరు? మనకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నది ఎవరు? మన చెరువుకు నీళ్లు తెచ్చింది ఎవరు? మన ఇంటింటికి నల్ల నీళ్ళ నెచ్చేది ఎవరు? మరి వీడెందుకు ఈడా? ఇచ్చేది తెచ్చేది మేమైతే మరి వీడెందుకు ఈడా? మార్చుకోవాలా లేదా? ఒరే నువ్వు ఉంటావు నువ్వు పిట్టంతా ఉంటావు నువ్వు పిట్టంతా నీ గొంతేమో గొరిల్లంతా ఉంటావు నువ్వు పిట్టంతా ఉంటావు నువ్వు పిట్టంతా నీ గొంతేమో. మీరు ఎక్వారిస్తే వీడియోలో నా వాయిస్ పోదు. మ్యూజిక్ వచ్చినప్పుడు అరసాలు ఎగిరాలే. చేసిందేమీ లేదింత నువ్వు చెప్పేదేమో కొండంతా చేసిందేమీ లేదింత చేసిందేమీ లేదింత చెప్పేదేంది కొండంతా బట్ట బయలైందిరా నీ రంగంతా. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలలో చేరొచ్చినావు కొడుక. ఇంకేమన్నా చేరితే కూడా అన్న కూడా పోతావు నువ్వు. ఇప్పుడు మళ్ళా మా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు ఎవరైనా కండువ కప్పుకుంటే అమ్ముడుపోయిండు అమ్ముడుపోయిండు కొనుక్కున్నారు గిచ్చిండ్రు గిల్లిండ్రు ఏర్పించినని మాట్లాడతావట. బట్ట బయలుదేరా నీ రంగంతా తెలుసుకున్నది కొడంగల్లంతా ఒక్కటైన మురా మేమంతా చెయ్యెత్తి చెప్పాలి రెండు చేతులెత్తి చెప్పాలి ఒక్కటైన మురా మేమంతా మేము తలుసుకుంటే నువ్వెంత ఓ తీటా మాటల రేవంతుని ఓ తీటా మాటల రేవంతుని తీటా మాటల రేవంతుని ఎత్తేమో గల్లంతు ఎండిపోయి ఎడారిలా మారిన మన చెరువులన్నిటినీ గుండె నిండా నీళ్లు నింపి పచ్చని తోరణం కడుతున్న మా హరీష్ అన్న మీదనే నోరు మారేసుకుంటావారా పద్మాష్? మోస్తివి ఆంధ్రుల పల్లాకి ఎత్తేసి పోతివి ఢిల్లీకి మోస్తివి ఆంధ్రుల పల్లాకి కిందేసి పోతివి ఢిల్లీకి ఏం చేసిన పెడతావు వంకాలు మైకు దొరికితే కొడతావు పొంకాలు జిత్తుల మారి నక్కోలే మొత్తుకుంటావు జంగిడి బర్రోలే నీ ఆటలు ఇంకా చెల్లు చెల్లు నీ ఆటలు ఇంకా చెల్లు చెల్లు ఇంకోసారి కొడంగల్కు వస్తే పళ్ళు పళ్ళు తీటా మాటల రేవంతు నీ అడ్డసింకా రేవంతు అని అంటే పదమేందో అర్థమైందో మీకు అందరికి ఎరికేనా? గుర్రాలని షెర్లకు తొలకపోయి కొబ్బరి పీస్తున్న తోబెట్టోడు అని అర్థం. ఆ పని చేసేటోనికి కూడా ఇంత ఇజ్జత్ ఉండదేమో కానీ నీకింత కూడా ఇజ్జత్ లేదురా పై తెలంగాణలా. నీ కొట్టేస్తే రేవంతయ్యా మా కొరిగిందేమీ లేదయ్యా. ఎవరికన్నా ఒరిగిందా చేతులు ఎత్తురి? మరి అది చెప్పాలి కదా. నీ కొట్టేస్తే రేవంతయ్యా నీ అమ్మటొచ్చేది అందరు గుండాలయ్యా. నీ కొట్టేస్తే రేవంతయ్యా మా కొరిగిందేమీ లేదయ్యా. నీతోనేమీ కాదయ్యా మాకెరుకైపోయింది లేవయ్యా. ఢిల్లీకి విలిసిన మామయ్యా ఒక మా వాళ్ళు అమ్ముడు పోయిందంటవా? ఢిల్లీకి విలిసిన మామయ్యా నీకెంతిచ్చిండో చెప్పయ్యా. ఢిల్లీకి విలిసిన మామయ్యా
నీకేమిచ్చిండో చెప్పయ్యా, నీ కోతలు కూతలు సాలయ్యా, కొడంగళ్ళుకు మళ్ళీ రాకయ్యా, తీతా మాటల రేవంతు నీ అటల్ల. ఇక వచ్చింది రా మా వంతు, ఇక తేల్చేస్తాం నీ తంతు, తీతా మాటల రేవంతు నీ అట్ట. ఓ తీతా మాటల రేవంతు జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై హరీష్ అన్న. ఇప్పుడు మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఎవరు అడుగు పెడితే నేల పచ్చగా మారుతుందో, ఎవరు అడుగు పెడితే చెరువు గుండె నిండా నవ్వుతుందో, మన 6.5 అడుగుల బుల్లెట్ అభివృద్ధి పైలట్ సిద్దిపేట రాకిట్టు తెలంగాణ యువత్ హరీష్ అన్నను మాట్లాడవలసింది మీ అందరి ముందు చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నారు. జై తెలంగాణ.